शान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकर्द्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकाम् जय जय जगदम्ब शिवे जय जय कामाक्षि जय जयाद्रिसुते जय जय महेश दयिते जय जय चिद्गगन कौमुदी धारे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदतांडवं परमानंदतांडवं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री राजराजेश्वरी परदेवतायै नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जगदम्बा महिमेन ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు శంకరానందులు వారు తపశ్శక్తితో అందించినటువంటి అమ్మవారి యొక్క మంత్రమాతృకాస్తవం ఇందులో భగవత్పాదుల వారు పూజా రూపంగా అమ్మని వర్ణిస్తే శంకరానందులు వారు స్తోత్ర రూపంగా ఆ నామాలతో సంబోధనలతో అమ్మవారి యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు ఉభయుల యొక్క శ్లోకములు కూడా మనకి పంచదశి గర్భితములు అంటే పంచదశి మంత్రాక్షరములతో కూర్చున్నటువంటివి నిన్నటి రోజున మనం మొదటి కూటమైన వాగ్భవ కూటం పూర్తి చేసుకుని అంటే అందులో చెప్పినటువంటి ఐదు అక్షరములు వాటితో కూర్చిన ఐదు శ్లోకములు పూర్తి చేసుకుని తర్వాతి కూటమైనటువంటి కామరాజు కూటంలో ఆరు అక్షరాల్లో మొదటి అక్షరంతో ఉన్న శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని స్మరించుకుని హర్షోన్మత్త సువర్ణ పత్ర భరితాం పీనోన్నతా ఘూర్ణితాం హుంకార ప్రియ శబ్దజాల నిరతాం సరస్వతోల్లాసిని సారాసార విచారచారు చతురాం వర్ణాశ్రమాకారిణి శ్రీచక్రప్రియ బిందుతర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం హంసైరప్యతి లోభనీయ గమనే హారావళీముజ్వలాం హిందోళద్యుతిహీరపూరిత తరే హేమాంగదే కంకణే
ಮಂಜೀರೆ ಮಣಿಕುಂಡಲೆ ಮಕುಟಮಪ್ಯರ್ಧೆಂದು ಚೂಡಾಮಣಿಂ ನಾಸಾಮೌಕ್ತಿಕ ಮಂಗುಳೀಯ ಕಟಕೆ ಕಂಚೀಮಪಿ ಸ್ವೀಕುರು. ఇందులో హకారంతో ప్రారంభమైంది. ఇక్కడ హకారం హన హింసాగత్యో అని ధాతువు ప్రకారంగా తాపత్రయ నాశనం, ఐహిక బాధా నివృత్తి, ఆముష్మిక బాధా నివృత్తి వీటిని తెలియజేస్తుంది హకారం అనే అక్షరం. ఆ జపం చేసేటప్పుడు కూడా ఆ అక్షరం, ఆ మంత్రోపదేశం ఉన్నటువంటి వారు ఈ భావంతో చేసుకుంటే సరిపోతున్నది. ఇక్కడ తర్వాత సకారంతో ప్రారంభమవుతున్నటువంటి శ్లోకం సర్వేషాంగ విహారిణి అని శంకరానందుడు వారు అందిస్తే, శంకర భగవత్పాదులు పూజలో ఏది అందించారో దాంతో ప్రారంభించుకుందాం. సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం కస్తూరి తిలకంచ ఫాల ఫలకే గోరోచనాపత్రకం గండాదర్శన మండలే నయనయోర్ దివ్యాంజనం తెంచితం కంఠాబ్జే మృగనాభిపంక మమలం త్వత్ప్రీతయే కల్పతాం. ఇందులో అమ్మవారికి గంధోపచారం అనేది వర్ణింపబడుతూ అంగరాగములన్నీ కూడా ఈ ఉపచారాల్లో చూపిస్తున్నారు. అంటే షోడశోపచారాలు మాత్రమే కాకుండా ఇంచుమించు 64 ఉపచారాలు దీన్ని నిక్షిప్తం చేశారు భగవత్పాదుల వారు. ఎందుకంటే 64 ఉపచారాల్లో విశేషించి ఒక్కొక్క ఆభరణం కూడా ఒక్కొక్క ఉపచారంగా చెప్పబడుతుంది. షోడశోపచారాల్లో సర్వాభరణాన్ని సర్ప్యామి అంటాం. 64 ఉపచారాల్లో ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క విశేషం. అదేవిధంగా గంధమే కాకుండా మిగిలినటువంటివి కాలాంజనం, పాళీయుగలం ఇత్యాదులన్నీ షోడశోపచార పూజల్లో మనకు వస్తాయి. ఇది 64 ఉపచారాల్లో వాటిని కూడా ఇందులో కలిపారు భగవత్పాదుల వారు. అంటే 15 శ్లోకాలు ఇస్తున్నట్టు ఇస్తూనే 64 ఉపచారాలు నిక్షిప్తం చేసి ఇవ్వడం ఆ మహానుభావునికే చెల్లింది. ఇక్కడ వీటిని మనం శ్రద్ధగా భావనాత్మకంగా చేసుకుంటే అమ్మవారు పూజ చేసినట్లేనండి. మనం ఏ ప్రయాణాల్లో ఉన్నా ఎక్కడున్నా మఠం వేసుకుని మనసారా ఈ శ్లోకాలు చదువుకుంటే శ్రీచక్రాది వస్తువుల యొక్క అవసరం లేకుండా, ద్రవ్యములు లేకుండా మానసికంగా భావన చేయవచ్చు, మనోభావనతో చేసిన పూజాఫలం కూడా పొందవచ్చు. అలాగని చెప్పి బాహ్యంగా కూడదని చెప్పట్లేదు. భావం బలపడడానికి చాలా సహకరిస్తుంది. అందుకే పెద్దలు వీటిని ఈ 15 శ్లోకాలను ఆధారం చేసుకుని అమ్మవారి పూజా విధానాలు ఏర్పాటు చేశారు. ధ్యానం దగ్గర నుంచి ఉపచారాలంటే ఈ శ్లోకాలతోనే పూజా విధానాన్ని ఏర్పాటు చేశారు శ్రీ విద్యలో పరిపూర్ణులైన పెద్దలు. అందులో బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు విశేషించి మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రంతో అమ్మవారి పూజా విధానాన్ని ఏర్పాటు చేశారండి. ఇక్కడ అంటే ఈ శ్లోకాలతో పూజా విధానం ఇప్పటికీ ఈ పద్ధతిలోనే అనేక సంప్రదాయములైన పీఠాల్లో కూడా జరుగుతున్నది. వాసరా సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు కూడా వివిధ ఉపచారాలతో ఆరాధించినప్పుడు ఈ శ్లోకాలు కలుపుతున్నారు. అందుకే సంప్రదాయ యజ్ఞులు అనేక మంది నిత్య శ్రీచక్రార్చనలో బాహ్యంగా చేసినప్పటికీ కూడా ఈ శ్లోకాలు కలుపుతున్నారు. ఏంటంటే బాహ్యంగా మనం అన్నీ సమకూర్చలం, భావంతో అన్నీ సమకూర్చుకోవచ్చు. అందుకు బాహ్యాన్ని పరిపూర్ణం చేయగలిగేటువంటి భావపుష్టి ఈ శ్లోకాల్లో మనకు కనబడుతున్నది. మనం మొదటి రోజు చెప్పుకున్నది ఒక్కసారి మననం చేసుకుంటే బాహ్యంగా చేసిన దానికంటే 5 రెట్లు ఫలం మానసికంగా చేసిన దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. ఆ విధంగా మనందరం కూడా బాహ్య చక్రార్చన కంటే 5 రెట్లు ఫలాన్ని పొందడానికి 5 రోజులు చక్కగా కేటాయింపబడింది. ఇప్పుడు అమ్మవారికి గంధాది అంగరాగముల సమర్పణ. సర్వాంగే ఘనసార కుంకుమ, ఇక్కడ సకారంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ సకారం దేనికి ఇక్కడ అర్థం అంటే సీఎం తే ఇది సా అంటే అనుభవమును ఇచ్చున్నది అని అర్థం. ఏమి అనుభవాలు ఇస్తుంది అంటే సంపదలన్నీ అనుభవానికి ఇస్తున్నది. ఎందుకంటే ఇది కామరాజ కూటమికి సంబంధించిన అక్షరములు కనుక ముందుగా బాధలు పోగొట్టడం మొదటి అక్షరంలో అయితే ఆ తర్వాత సుఖప్రాప్తి అనేది తర్వాత విషయంలో కనబడుతున్నాయి. సంపదలను అనుభవానికి తెచ్చే శక్తి సకార అనుకున్నది. ఈ సకార అనుకున్న విశేషం చాలా ప్రాముఖ్యంగా మనకు శాస్త్రాల్లో కనబడుతుంది. అంటే సకారంతో కూడిన నామాలకు కూడా ఒక శక్తి ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు కూడా సకార ప్రియుడు. ఈ సకారం ఇక్కడ మనకు కలుస్తుంది. ఇది సర్వాంగే అని ప్రారంభించారు. అమ్మా నీ యొక్క దివ్యాంగములన్నిటి యందు కూడా ఘనసార కుంకుమ, ఘనసారము అనగా పచ్చకర్పూరం, ఈ పచ్చకర్పూరము కుంకుమ ఇటువంటివి ఇక ఘన శ్రీగంధ పంకాంకితం. శ్రీగంధం అంటే మంగళకరమైనటువంటి గంధము అని ఒక అర్థం చెప్పారు. ఇంకొకటి శ్రీగంధం అంటే శ్రీ అంటే మారేడు చెట్టు, శ్రీగంధం అంటే మారేడు చెక్కతో తీసినటువంటి గంధం. ఇది కూడా శివునికి శక్తికి అత్యంత ప్రీతిపాత్రము అని శ్రీగంధానికి ఈ విధమైన నిర్వచనం కూడా ఒకటి ఉన్నది. మారేడు చెక్కతో తీసిన గంధం నాకు అత్యంత ప్రీతిపాత్రమని శివపురాణంలో శివుడు చెప్పడం కనబడుతుంది మనకి ఇక్కడ. ఎందుకంటే మారేడు ఏ రూపంలో ఉన్నప్పటికీ శ్రేష్టం. అమ్మవారికి కూడా బిల్వము దళములతో అర్చన, ఒకటి బిల్వ మూలమునందు అర్చన చెప్పారు.
అలాగే గంధపు చెక్క కూడా మారేడు గంధపు చెక్క చాలా విశేషం. అది శ్రీగంధ పంకాంకితం, దానితో తీసినటువంటి ఆ చందనము అమ్మాని అంగములందు అలంకరిస్తున్నాం. ఆ తర్వాత కస్తూరి తిలకంచ పాల ఫలకే, చందన లేపనం తర్వాత పసుపు కుంకుమ ఇత్యాదులు ఇచ్చిన తర్వాత అమ్మవారికి కస్తూరి తిలకం పాలమునందు తీర్చిదిద్దారు. ఆ తర్వాత గోరోచనాపత్రకం గండాదర్శన మండలే, గోరోచనాపత్రకము అంటే గోరోజనము మొదలైన వాటితో ఒక ముద్ద చేసి వాటితో అలంకారాలు చేస్తారండి. ఎక్కడ చేస్తారంటే గండాదర్శన మండలే ఆ కపోలాలు ఎందు చేస్తారు. ఇప్పటికీ మనకి ఉత్తరాది ఆ ప్రాంతాలు చూసినట్లయితే ఈ కనుబొమ్మలకపైన బుగ్గలపైన ఎలాగైతే ఈరోజు హెన్నాలు చేతుల్లో రకరకాల డిజైన్స్లో పెట్టుకుంటున్నారో అలా బుగ్గలకు కూడాను కపోలాలకి అటువంటివి లిఖించడం కనబడుతుంది. ఇది ప్రాచీన కావ్యాల్లో కూడా వర్ణించారు, సంస్కృత కావ్యాల్లో. దీన్ని మకరికాపత్రములు అంటారు ఇక్కడ. అంటే గోరోచనాపత్రకం గండాదర్శన మండలే, ఆ బుగ్గలపై ఆ సుగంధ బంధురమైనటువంటి వర్ణములతో కూడినటువంటి పవిత్ర ద్రవ్యాలతో మకరికాపత్రములు లిఖించబడ్డాయి. ఆడ తర్వాత నయనయోర్ దివ్యాంజనం తే అంచితం, అంచితం అంటే పూజ్యమైనటువంటి దివ్యమైన అంజనము. దివ్యము అంటేనే అలౌకికమైనటువంటి ఒక అంజనమనగా కాటుక, దీనికి కజ్జలము అంటాం. అటువంటి కాటుకను తల్లి నీ కంటికి అలంకరించడం జరిగినది. దీన్ని బట్టి అమ్మవారికి ఆ దివ్యమైన చందనం ఇవ్వడం, పసుపు కుంకుమ ఇత్యాదులు. పైగా అమ్మవారికి చందనం ఇవ్వడంలో కూడా శ్రీగంధంతో పాటు పచ్చకర్పూరము కుంకుమ పువ్వు మొదలైన వాటితో కలిపినటువంటి గంధం, ఇవన్నీ ఆ రాజరాజేశ్వరికి చేసేటువంటి దివ్యోపచారములు. ఈ గంధాదులు సమర్పణం అనేది చాలా విశేషంగా మనకు శాస్త్రాలు చెప్తున్నారు. ఇక్కడ మన నిత్య పూజల్లో ఎక్కువ భాగం అక్షతాన సర్పయామితోనే అవుతుంటుంది, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ సింహాసనార్థం అక్షతాన సర్పయామి, ఆభరణార్థం అక్షతాన సర్పయామి, ఇవి ఎక్కువ. భగవంతుడు ప్రత్యక్షమే, నీ పూజార్థం అక్షతాన ప్రసాదయామి అంటే అది భరించలే మనం అక్కడ మాత్రం అనుకో. అంటే అక్షతాన సర్పయామి అనక్కర్లేకుండా అక్షతలు వేసుకోవచ్చండి, ఎందుకు అక్షతను భావించడం, అక్షతలు వేసినప్పుడు వస్తువునే భావిద్దాం. అందుకే మానసిక పూజకి అంత ప్రాధాన్యం ఎందుకు చెప్పారంటే బాహ్య పూజలు అన్నీ మనం సమర్పించలేవు, అన్నీ సమర్పించలేకపోయినా కొన్ని ఉపచారాలకు మాత్రం అక్షతాన సర్పయామి లేదు, అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ప్రధానంగా చెప్పబడుతున్నది అభిషేకం, అభిషేకార్థం అక్షతాన సర్పయామి లేదు, అది అభిషేకం చేయవలసిందే. దాని తర్వాత గంధం, ఇది అత్యంత ప్రధానమైనది. అందుకే పంచ ఉపచారములు అనేటువంటివి 64 ఉపచారాలు చేతకపోతే 16 చేయు, 16 చేతకపోతే పంచ ఉపచారాలు అన్నప్పుడు మొట్టమొదట గంధం. దాని తర్వాత చెప్పబడుతున్నటువంటిది ఆకాశతత్వం, అది పుష్పం. దాని తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, ఇవి పంచ. ఈ 5 చాలా ప్రధానం. ఈ 5 దేనికి సంకేతం అంటే పంచభూత తత్వాలకు సంకేతం. కానీ అమ్మవారికి మనం సమర్పించుతున్న ఇవన్నీ కూడాను ఆయా భూతతత్వాలకు సంకేతములు. అవి భక్తుడికి అమ్మవారికి అలా అలంకరించడం ఇవన్నీ ఆనందాన్ని కలిగిస్తాయి, వాడు పెద్ద తర్కించడు. కానీ వాటి ప్రయోజనాలు మాత్రం చాలా విశేషంగా ఉంటాయి. సామాన్యులైతే ఏం ప్రయోజనం అండి అది ఇవ్వడం వల్ల అని అడుగుతుంటారు. ఈ వయ్యి వాటు అని చెప్తే కానీ చెయ్యని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ భక్తుడికి వయ్యి వాటు ఉండదు, అమ్మవారిపై అఖండమైన విశ్వాసం ఉంటుంది, శాస్త్రంపై శ్రద్ధ ఉంటుంది, అది చేస్తే బాగుపడతామనే భావంతో చేస్తాడు, వాడు తప్పకుండా బాగుపడతాడు. ఈ వయ్యవాటు వాళ్ళకైతే మాత్రం చెప్పాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అని. వాటికి కారణాలు ఉన్నాయి లేక కాదు, భక్తుడు ప్రశ్నించకుండా చేసినప్పటికీ వాడికి రావాల్సిన ఫలం వస్తుంది. ఎందుకు ఏమిటి అనే దానికి శాస్త్రం ఏది వృధాగా చెప్పదు అని మొత్తం తెలుసుకోగలగాలి. అందుకే మన పెద్దవాళ్ళు పృథ్వీతత్వాత్మనే గంధం కల్పయామి, ఆకాశతత్వాత్మనే పుష్పం కల్పయామి, వాయుతత్వాత్మనే ధూపం కల్పయామి, తేజస్తత్వాత్మనే దీపం కల్పయామి, అమృతతత్వాత్మనే నైవేద్యం కల్పయామి అని పంచ ప్రధాన ఉపచారమని చెప్పారు. అంటే మనలో ఉన్న పంచభూతములు కూడాను శక్తివంతం కావడం కోసం పంచోపచారములు అనేది ఏర్పడ్డాయి. అలాగే మన చుట్టూ ఉన్న పంచభూత ప్రకృతి కూడా మనకు అనుకూలం కావడానికై పంచోపచారములు. ఎందుకంటే అమ్మవారు విశ్వవిగ్రహ, ఆ తల్లికి ఏది సమర్పిస్తామో అది విశ్వంలో మనకు లభిస్తుంది. ఇక్కడ ఈ ఉపచారములు భౌతిక ఫలాలను ఇవ్వడమే కాకుండా వీటికి పారమార్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గంధం వల్ల ఏమొస్తుంది అంటే గంధాత్ పుణ్యమవాప్యతే అన్నారు ఇక్కడ. గంధం పుణ్యాన్ని ఇస్తుందట. పుణ్యం అంటే పవిత్రత అని అర్థం. ఏది చేస్తే మనం పవిత్రులమవుతామో ఆ పవిత్రమైన కర్మలు చేసే అవకాశము
ఆ పవిత్రమైన కర్మలే మన చేత చేయించడమనే అదృష్టం కంద సమర్పణ వల్ల వస్తుంది. అయితే చాలామందికి గంధం చేస్తే పుణ్యమైన వస్తుందని భావం కలగచ్చు, కానీ ప్రధాన ప్రయోజనం గంధం వల్ల వచ్చేది పుణ్యమైతే అవాంతర ప్రయోజనం ఏంటంటే సౌందర్యం అని చెప్పారు ఇక్కడ. అంటే శరీరానికి ఒకనొక సౌందర్యం గంధం వల్ల వస్తుందట. అంటే దీన్ని బట్టి రేపటి నుండి గంధపు చెక్కలు ఉంటాయా లేదో ఊర్లో తెలుసుకోవాలి. ఇక్కడ సౌందర్యం అంటే ఇప్పుడు పుట్టుకతో ఏదో వచ్చిందో మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే ఉన్న శరీరమే పది మంది ఆదరించదగ్గ విధంగా ఉంటుంది. సౌందర్యం అంటే అర్థం పది మంది ఆదరించదగ్గ విధంగా ఉండడమే సౌందర్యం. సౌందర్య శబ్దానికి ఇది అర్థం, ఆకర్షణ అని అర్థం కాదు, ఆదరించగలిగే లక్షణం. ఎందుకంటే ఒక వ్యక్తిని చూడగానే ఆదరించాలని బుద్ధి ఇవతల వాళ్ళకి కలగాలి అంటే అమ్మ అనుగ్రహం ఉండాలండి ఇక్కడ. ఆ తల్లి అనుగ్రహం వల్లే ఇప్పుడు ఇవన్నీ లభించాయి. ఒకప్పుడు ఆరాధనల వల్ల ఇవి లభించాయి, ఇప్పుడు ఆరాధనల వల్ల మళ్ళీ లభిస్తాయి. లభించడం గురించి ఆలోచించుకోకుండా చేసేమనుకోండి చిత్తశుద్ధి మోక్షం లభిస్తుంది. ఇక్కడ ఇవే పూజ సకామంగా చేస్తే భోగప్రాప్తి, నిష్కామంగా చేస్తే యోగసిద్ధి అంతే. అందుకు నాకే కోరిక లేదండి అంటే కోరిక లేకుండా చేయి, మానేయక్కర్లేదు. ఇక్కడ అమ్మవారిని ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉన్న భావం చాలదండి తృప్తి కలిగించడానికి. కొందరు పూజ వల్ల ఏం లాభం అంటారు, కొందరు పూజయే లాభం అంటారు. ఇక్కడ పూజిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందం ముందు వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు చిన్నవే. అందుకే త్యాగయ్య తులసీదళములతో సంతోషముగా పూజింతూ ఉన్నాడు. సంతోషం కోసం తులసీదళాలు పూజిస్తున్నాను అనలేదు, తులసీదళాలతో పూజించడమే సంతోషం అన్నాడు. అందుకే ధర భజనే భాగ్యమురా అని త్యాగరాజు చెప్పినట్లు భగవంతుని భజించడం, పూజించడం, ఆరాధించడం ఇదే భాగ్యం అండి. అందుకే ఏ రోజు భగవంతుని ఆరాధనతో గడుస్తుందో ఆ రోజు శుభదినం. కానీ ఈ రోజు నాకు బాగుందండి అంటే ఈ రోజు భగవంతుని ఆరాధించడానికి, జపించడానికో, ఉపాసించడానికో ఏ విఘ్నం రాలేదు కనుక ఈ రోజు గొప్ప రోజు అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు అమ్మ ఆరాధనలో ఉన్నటువంటి సమర్పణ పుణ్యప్రాప్తిని మనకిస్తూ ఉన్నది. ఇది పరమ ప్రయోజనం, దాన్నే చెప్పుకోవాలి. అటు తర్వాత అమ్మవారికి నయనయోర్ దివ్యాంజనం తేంచితం కాటుక. ఈ కాటుక సమర్పణ స్త్రీ ఆరాధనలో, శ్రీదేవత ఆరాధనలో చాలా ప్రధానమైనటువంటివి. ఇక్కడ గమనించినప్పుడు మరొక అంశం చూడాలి, ఇదెంతో ప్రాచీన కాలమైన రచన. అప్పుడే భారతీయ సంస్కృతి ఇన్ని రకాల అలంకారాల గురించి చెప్పింది. ఇక్కడ ఇన్ని అలంకారాలు చెప్పిందంటే అప్పుడు నాగరికంగా ఎంత మన దేశం ఎదిగిందో ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే ఇంకా మనం గొప్పవనుకుంటున్న సంస్కృతికి ఇన్ని తెలియవు, ఇప్పుడు ఇన్ని అలంకారాలు తెలియవు. ఎందుకంటే నుదుట ఏమీ లేకుండా ఉండడం గొప్ప కాదు, జంతువులకు కూడా అలాగే ఉంటుంది. నుదుట ఒక అలంకారం చేసుకోవాలనేదే నాగరికత ఉన్న దానికి సంకేతం ఇక్కడ. అందుకే భారతీయ సంస్కృతులు ఇన్ని రకాల అలంకారాలు, వీటన్నిటిలో ఒక సుగంధము, ఒక సౌకుమార్యము, ఒకనొక ఆరోగ్య లక్షణం ఇన్ని ఉన్నాయండి. కాటుక వల్ల వచ్చే ఆరోగ్యం ఏమిటి, బొట్టు పెట్టుకోవడంలో ఉండే ఆ పరమార్థం ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు అనేక మంది చెప్తున్నారు. ఎందుకంటే మన శరీరం కేవలం రక్తమాంసాస్థిమయమైనటువంటిదే కాదు, ఇది ఒక యోగశక్తికి నిలయం. కనుక ఈ శరీరం యోగ శరీరం. ఆ యోగ కేంద్రములు ఏవేవైతే ఉంటాయో వాటిని ఉద్దేశించి అలంకారాలన్నీ చెప్పబడ్డాయి. ఆభరణాలు, అలంకారాలు యోగశక్తి కేంద్రాలు, కేవలం ఆకర్షణలు మాత్రమే కాదు. అందులో అమ్మవారి యొక్క అలంకారములు అంటే సామాన్యం కావు, ఇవన్నీ మంగళకరమైనటువంటి ద్రవ్యములు. ఇందులో చెప్పినవన్నీ మంగళ ద్రవ్యములు, మీరు పరిశీలించారో లేదో. పచ్చకర్పూరం, కుంకుమ, శ్రీగంధం, కస్తూరి తిలకం, అదేవిధంగా ఆ గోరోచనా పత్రకం, అక్కడ వాడేది కూడా గోరోజనం, అది మంగళకరమైన ద్రవ్యం. అలాగే దివ్యాంజనం, కాటుక తీయడం కూడా ఒక కళ అండి. ఇవన్నీ భారతీయ సంస్కృతిలో చెప్పబడుతున్నాయంటే ఇంత నాగరికత కలిగిన ఈ సంస్కృతిలో పుట్టడం ఒక అదృష్టం అని మనకు తెలుస్తుంది. ఇక్కడ దాన్ని కాపాడుకోవడం మరీ అదృష్టం ఇక్కడ. ఎందుకంటే చాలామంది పాపం కుంకుమాదులు ధరించడానికి సిగ్గుపడిపోతుంటారు. అమ్మవారు కుంకుమ పెట్టుకోండి అంటే ఇలా తీసుకుని ఫుల్ దులిపి 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 కనీ కనబడకుండా పెట్టుకున్న ముత్తేదులు చాలామంది కనబడుతుంటారు ఇక్కడ. ఏం బాధో అర్థం కాదు ఇక్కడ. అరే ఆ దివ్యమైనటువంటి ఆ పాలభాగం ఉన్నదే, అక్కడి నుంచి చంద్రమండలం మొదలవుతుంది శరీరంలో. అందుకే మనకు మూలాధారం నుంచి భ్రూమధ్యం వరకు ప్రపంచ చక్రాలే, మీరు పరిశీలించండి. అంటే పంచభూతాలు విశుద్ధ చక్రం వరకు వస్తాయి. మీరందరూ లలితాశాస్త్రం బాగా పండిపోయిన వాళ్ళు కనుక నేను క్లుప్తంగానే చెప్తున్నాను. మూలాధారం దగ్గర పృథ్వీ చక్రం వస్తే ఆ తర్వాతవన్నీ కూడా, పృథ్వీ తర్వాత వచ్చే జలము, అగ్ని, వాయువు, ఆకాశం, విశుద్ధ చక్రంతో ఆకాశం అయిపోయింది. ఆజ్ఞాచక్రం మనస్సు. ఇప్పుడు చూస్తే ఈ ఐదు ప్లస్ మనస్సు ఇదే ప్రపంచం, మరొకటి కాదు. కనుక ఐదు ఇంద్రియాలు అయితే వాటితో మనస్సు కలిస్తే ఇదే ప్రపంచం. కానీ ప్రపంచమంతా కూడా మనకి భూమధ్యం వరకు మూలాధారం నుంచి ఉంటే ఈ ప్రపంచానికి శక్తినిచ్చేటువంటి పరతత్వం ఏదైతే ఉందో అది భూమధ్యం నుంచి సహస్రారం వరకు ఉంటుంది ఇక్కడ.
అది శివశక్తి స్థానం. అక్కడి నుంచి శక్తి పొందుతూ ఐదు పని చేస్తున్నాయి.